మహారాజా నేను ఇప్పుడే ఇప్పుడే వస్తానా మీ కొరకు అవునా ఇప్పుడే తిరిగి తిరిగి వస్తానా మహారాజా చెప్పండి మన మిథిలా నగరం లోపల జనకుడు తన కూతురుకు స్వయంవరం ప్రకటించి ఉన్నాడు మీరు మీ కుమారుడైన రామలక్ష్మణులను విశ్వామిత్రుని వెంట పంపారు కదా అవును వారు ఆయన గారి వెంటనే వెళ్ళి అక్కడ శివధనుసు విరిసి విజయము వరించినారు స్వామి జయము కలిగినది మనకు అలానా ఈరోజు మీ కుమారుని వివాహం కాబట్టి మీరు సకుటుంబ సపరివార సమేతముగా ఆ యొక్క మిథిల నగరము రావాలని జనకుడి గారి ఆజ్ఞ అయినది స్వామి అలాగే మంత్రి గారియా వెళ్దాం పదము అయోధ్యాపురి దేశురాలని నామం కౌశలి అందురుగా 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 ఈ పురమేలే దగరగరాజు పెద్ద వాజనని వినరమ్మ ఈ పురమేలే దగరగరాజు పెద్ద వాజనని వినరమ్మ ఈ పురమేలే పెద్ద భార్యని నా పేరు కౌశల్యాదేవి మీరు వచ్చి ఇక్కడ కూర్చోండి అమ్మా రాజుగారు రమ్మను అయోధ్యపురం పోయాలే దశరథ మహారాజుకు రెండో భార్య కైకాదేవి అందరు రాజుగారు రమ్మన్నారు రండి
అయోధ్య నగరంలో పరిపాలించినట్టు దశరథ మహారాజు గారి రెండో కుమారుండను. నా నామాంకితం భరతుండని వాడతారు. నా నామాంకితము శత్రుఘ్నుడని అందరు. మీరు దశరథుని చిన్న కుమారుడు శత్రుఘ్నుడా? అవును. మీ నాయన గారు పిలిచినారు, రండి. ఓకే.